ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ పొందు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిబాబు. మీరు చూస్తున్నారు బాణాల హరిబాబు యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మీతో డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే ఫ్యాట్స్. ఫ్యాట్స్ దీన్నే కొవ్వు పదార్థాలు అని అంటారు. మన శరీరానికి ఫ్యాట్స్ ఎంత అవసరమో ఈ చాలామంది చాలా రకాల అపోహలు ఈ ఫ్యాట్స్ గురించి అనుకుంటూ ఉంటారు. సో ఫ్యాట్ ఎక్కువగా ఉండడము బాడీకి మంచిదా కాదా, అసలు ఫ్యాట్స్ అవసరమా లేదా అనే టోటల్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో మీతో డిస్కస్ చేస్తాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఒక మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీతో షేర్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాము. సో మనం తీసుకునే ఆహార పదార్థాలలో స్థూల మరియు సూక్ష్మ పోషక పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు, మైక్రో న్యూట్రిషన్స్ అండ్ మ్యాక్రో న్యూట్రిషన్గా మనం చెప్పుకోవచ్చు. సో మ్యాక్రో న్యూట్రిషన్లో చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మైక్రో న్యూట్రిషన్లో మనము విటమిన్స్, మినరల్స్, వాటరు, ఫైబరు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. సో మ్యాక్రో న్యూట్రిషన్లో ప్రధానంగా చెప్పుకోబడేది ఏంటంటే ఫ్యాట్స్. ఫ్యాట్స్ మనం ఫ్యాట్ సెల్స్లో కనుక చూసినట్లయితే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి ఎనర్జీని అందించడానికి ఫ్యాట్ అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. సో ఫ్యాట్ క్యాలరీ పరంగా చూసినట్లయితే 1 గ్రాము ఫ్యాట్ 9 క్యాలరీస్ వరకు వస్తుంది. సో మన బాడీకి ఫ్యాట్ అనేది చాలా అవసరము. దీంట్లో ఫ్యాట్స్ మనము 2 టైప్స్గా మనము చూడవచ్చు. ఒకటి వచ్చి గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్, రెండోది వచ్చి బ్యాడ్ ఫ్యాట్స్. అలాగే ఉండవలసిన ఫ్యాట్ కన్నా ఎక్కువగా మన శరీరంలో ఫ్యాట్ పర్సంటేజ్ కనుక ఉన్నట్లయితే మనకు రకరకాలైన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లం కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. సో అలాగే మనం తీసుకున్న ఆహార పదార్థం ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రతిదీ కూడా మనకు బాడీకి అవసరం లేని క్యాలరీస్ అన్నీ కూడా మన బాడీలో ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఫ్యాట్ కూడా చాలా అవసరం మన శరీరానికి, బాడీకి చాలా అవసరము. సో వీటిలో గుడ్ ఫ్యాట్స్ కనుక చూసినట్లయితే నట్స్ నుంచి, ఆలివ్ ఆయిల్, అలాగే సాల్మన్ ఫిష్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ కానీ, ఇలాంటి ఆయిల్స్ నుంచి వచ్చిన ఫ్యాట్స్ అనేటివి చాలా గుడ్ ఫ్యాట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ గుడ్ ఫ్యాట్ వల్ల మన హార్ట్ హెల్త్, అలాగే బ్రెయిన్ హెల్త్, జాయింట్ హెల్త్, అలాగే నర్వ్ సిస్టము హెల్దీగా ఉండాలంటే మనం గుడ్ ఫ్యాట్స్ అనేటివి మన బాడీలో తప్పకుండా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం తీసుకునే ఆహార పదార్థంలో విటమిన్స్ కూడా ఉంటాయి. ఈ ఆహార పదార్థంలో తీసుకున్న విటమిన్స్ మన శరీరానికి అందాలి అంటే కొన్ని కొవ్వులో కరిగే విటమిన్స్ అనేటివి ఉంటాయి. వాటిని మనం కరిగించుకొని మన బాడీ ఉపయోగించుకోవాలి అంటే ఈ కొవ్వు పదార్థాలు అనేటివి అవసరము. ఏడీఈకే అనే విటమిన్స్ కొవ్వు పదార్థంలో కరిగేటువంటి విటమిన్స్. బ్రెయిన్ కనుక చూసినట్లయితే 60% ఫ్యాట్తోనే నిర్మితమై ఉంటుంది. సో ఈ ఫ్యాట్ వల్ల మన బ్రెయిన్లో ఉన్న డిహెచ్ఏ డెవలప్మెంట్ కోసము చాలా అవసరము. చిన్న వయసు నుంచే ఒమేగా లాంటి గుడ్ ఫ్యాట్స్ కనుక అందించినట్లయితే డిహెచ్ఏ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో ఏ విధంగా అయితే కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ గాను, అలాగే విటమిన్స్ తీసుకున్నప్పుడు అమైనో యాసిడ్స్గా తయారవుతుందో, ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు వాటివి ఫ్యాటీ యాసిడ్స్గా తయారవి మన బాడీలో కలవడం జరుగుతుంది. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ కలిసినప్పుడు ఇవి 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి సాచ్యురేటెడ్ ఫ్యాట్, అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్.
సో సాచ్యురేటెడ్ ఫ్యాట్ అంటే గది ఉష్ణోగ్రతలో గడ్డ కట్టేటువంటి ఫ్యాట్స్ని మనము సాచ్యురేటెడ్ ఫ్యాట్గా చెప్పుకుంటాము. సో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటంటే గది ఉష్ణోగ్రతలో గడ్డ కట్టకుండా కొంచెము గడ్డ కట్టి లిక్విడ్ రూపంలో ఉండేటువంటి ఫ్యాట్ మనం అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్గా చెప్పుకుంటాము. అలాగే ట్రాన్స్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరానికి చాలా డేంజరస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్ గురించి ఫుల్ ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్లో కనుక చూసినట్లయితే మోనో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, డ్రై సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఇట్లాగా చాలా రకాలుగా ఉంటాయి. సో మనం తీసుకునే ఆహారంలో గుడ్ ఫ్యాట్స్ ఉండేట్లాగా చూసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్ ఏంటంటే ఒమేగా 3 ఆలివ్ ఆయిల్కి సంబంధించి ఇలాంటి ఫ్యాట్స్ అనేది తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనము మంచి ఫ్యాట్స్ కనుక ఇచ్చినట్లయితే మన శరీరంలోని హార్ట్ కానీ, సో నర్వ్ సిస్టమ్ కానీ, ఇమ్యూనిటీ లెవెల్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఫ్యాట్స్ కనుక మనము చాలామంది అపోహ అనేది ఉంటుంది, ఎక్కువ మన శరీరంలో ఫ్యాట్ ఉండడం వల్ల తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం జరుగుతుంది అని. సో అలాగని ఫ్యాట్ తీసుకోకుండా ఉండకూడదు. తీసుకునే ఫ్యాట్లో మనకు గుడ్ ఫ్యాట్ అనేది ఉండాలి. సో ఇలాంటి మీ యొక్క డైట్ ఏదైతే ఉందో గుడ్ ఫ్యాట్స్గా ఉండేలాగా మీ మీల్ ప్లేట్ అనేది ప్లాన్ చేసుకోండి. సో మంచి హెల్త్ అయితే తీసుకోగలుగుతాము. సో నెక్స్ట్ వీడియోలో మీకు ట్రాన్స్ ఫ్యాట్ గురించి, ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి, ట్రాన్స్ ఫ్యాట్ ఏ వాటిని తీసుకోవడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ వస్తుంది, సో ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మనకు మన బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.